పర్యావరణం మానవాళి మనుగడకు పెను ప్రమాదంగా మారిన ఎలక్ట్రానిక్ వ్యర్థాలను శాస్త్రీయంగా డిస్పోజ్ చేయాలని మంత్రి కేటీఆర్ అన్నారు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ నోవాటెల్లో సెలెక్ట్ మొబైల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మిషన్ ఈ వేస్ట్ ఇనిషియేటివ్ కార్యక్రమాన్ని కేటీఆర్ ప్రారంభించారు రాష్ట్రంలో ఈ వేస్టేజ్ పాలసీని సమర్థంగా అమలు చేస్తామని ప్రకటించారు పురపాలక సంఘాలు నగరపాలక సంస్థల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణలో ఉన్న ఇబ్బందులను అధిగమిస్తామని కేటీఆర్ తెలిపారు ఒకటి రెండు కాదు ఇరవై లక్షల మెట్రిక్ టన్నుల ఎలక్ట్రానిక్ వేస్ట్ ఒక అప్రాక్సిమేట్ ఎస్టిమేట్ ప్రకారం భారతదేశంలో ఈరోజు ఉత్పత్తి అవుతుంది అందులో ఎంత మేరకు హ్యాండిల్ చేస్తున్నాం మనం వాటిని తగలబెడితే ఏమవుతుందో చెప్పారు వాటిని అట్లా వదిలేస్తే ఏమవుతుందో చెప్పారు సో సమాజానికి అల్టిమేట్గా మన మొత్తం సొసైటీకి ప్రపంచానికి ఏమవుతుంది దానివల్ల కార్సినోజెన్స్ ఉంటాయి ఇంకా ఇతరత్రా ఉంటాయి ఆరోగ్యం దెబ్బతింటుంది అవన్నీ కూడా చెప్పారు కాబట్టి ఎలక్ట్రానిక్ వేస్ట్ యొక్క సైంటిఫిక్ డిస్పోజల్ మనందరి బాధ్యత శాస్త్రీయంగా దాన్ని డిస్పోజ్ చేయడం మనందరి బాధ్యత